వెల్కమ్ టు వన్య అకాడమీ అండి ఈరోజు మనం వీడియోలో ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ వన్కి ప్రిపరేషన్ స్ట్రాటజీస్ డిస్కస్ చేసుకుందాం ఎలా ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అయ్యేటప్పుడు మేజర్గా అందరూ చేసే మిస్టేక్స్ ఏంటి వాటిని ఎలా అవాయిడ్ చేసుకోవాలి అనేది పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఆల్రెడీ మనం ఎస్ఎస్సి సిజిఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ నోటిఫికేషన్ గురించి అలానే దాని సిలబస్ చాప్టర్ వైజ్ టాపిక్ వైజ్ వెయిటేజెస్ గురించి వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ యొక్క లింక్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఓకే సో సీజీఎల్ మనకి ఈసారి టైం చాలా ఉందండి జూలైలో మనకి ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ప్రిపేర్ అవ్వటానికి చాలా టైమే ఉంది ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ప్రిపరేషన్ టిప్స్ స్ట్రాటజీ గురించి డిస్కస్ పోయే ముందు అసలు టైర్ వన్లో మనకి ఏమేమి ఉంటాయి సిలబస్ ఒకసారి చూద్దాం టైర్ వన్లో ఏముంటుంది యాప్టిట్యూడ్ రీజనింగ్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఉంటుంది మోస్ట్లీ ఎవరైతే ఎస్ఎస్సీ సిజిఎల్కి ప్రిపేర్ అవుతున్నారో ట్వంటీ ట్వంటీ వన్ వరకు ఓకే ట్వంటీ ట్వంటీ వన్ వరకు మనం ఏం చేసే వాళ్ళం యాప్టిట్యూడ్కి ఇంగ్లీష్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళం ఎందుకంటే టైర్ వన్ మనం క్వాలిఫై అయితే టైర్ టూలో యాప్టిట్యూడ్ నుంచి ఇంగ్లీష్ నుంచే క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం అలానే చేసేవాళ్ళు స్టూడెంట్స్ జనరల్ అవేర్నెస్ చాలా లైట్ తీసుకునేవాళ్ళు రీజనింగ్ మాత్రం ప్రిపేర్ అయ్యేవాళ్ళు అది ఈజీగా ఉండేది కాబట్టి కానీ ట్వంటీ ట్వంటీ టూ నుంచి సిజిఎల్ ఎగ్జామినేషన్స్లో ప్యాటర్న్లో చేంజ్ వచ్చింది కాబట్టి మనకి ఫోర్ టాపిక్స్ కూడా సారీ ఫోర్ టాపిక్స్ కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే టైర్ వన్కి వచ్చేసేటప్పటికి మనకి యాప్టిట్యూడ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ నాలుగింటి నుంచి మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ మార్క్స్కి మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది టైర్ వన్ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి ఓకే టైర్ టూ వచ్చేటప్పటికి యాప్టిట్యూడ్ నుంచి మనకి నైంటీ మార్క్స్ అంటే థర్టీ క్వశ్చన్స్ ఇస్తారు రీజనింగ్ నుంచి మనకి నైంటీ మార్క్స్కి వస్తాయి అంటే థర్టీ క్వశ్చన్స్ అలానే జనరల్ అవేర్నెస్ నుంచి సెవెంటీ ఫైవ్ మార్క్స్ దీని నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారు ఇంగ్లీష్ నుంచి వన్ థర్టీ ఫైవ్ మార్క్స్ అంటే ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారు ఈచ్ క్వశ్చన్ త్రీ మార్క్స్ క్యారీ చేస్తుంది కాబట్టి ట్వంటీ టూ చేంజ్ అయిన ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ ప్యాటర్న్ కాబట్టి ట్వంటీ ట్వంటీ టూ నుంచి మనం ఫోర్ టాపిక్స్ కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే టైర్ వన్ క్వాలిఫై అయ్యాక టైర్ టూలో మనం మరలా ఈ ఫోర్ టాపిక్స్ మీద మనకి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి అన్ని టాపిక్స్ కూడా ఇంపార్టెంటే యాప్టిట్యూడ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ అవి టైర్ వన్ ప్రిపేర్ అవుతున్నప్పుడే మీరు చక్కగా నీట్గా నేర్చుకున్నంత వరకు పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఓకేనా నెక్స్ట్ ఫోర్ టాపిక్స్ ఉన్నాయి టైమింగ్ సారీ డేలో దేనికి ఎంత టైం ఇస్తే బెటర్ అంటే నేను మ్యాక్సిమమ్ యాప్టిట్యూడ్కి ఫోర్ అవర్స్ ఇవ్వండి రిమైనింగ్ రీజనింగ్కి టూ అవర్స్ జనరల్ అవేర్నెస్కి టూ అవర్స్ ఇంగ్లీష్కి టూ అవర్స్ ఓకే టోటల్ టెన్ అవర్స్ యాప్టిట్యూడ్కి ఫోర్ అవర్స్ రీజనింగ్కి టూ అవర్స్ జనరల్ అవేర్నెస్కి టూ అవర్స్ ఇంగ్లీష్కి టూ అవర్స్ ఇలా టైం పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకోండి అండ్ టోటల్ ఇప్పటికీ టెన్ అవర్స్ అవుతుంది మరొక టూ అవర్స్ టూ అవర్స్ వచ్చేసేటప్పటికి మాక్ టెస్ట్ ఈ మాక్ టెస్ట్ అనేది మీరు ఏదైనా ఆన్లైన్లో తీసుకుంటారా లేదా బుక్స్ కొనుక్కొని మీరే టైం పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం అండి ఏ ప్రొసీజర్ అయినా ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సరే మాక్ టెస్ట్ కంపల్సరీ ఓకే డేలో సో ఈ టెన్ అవర్స్ ప్లస్ టూ అవర్స్ అంటే ట్వెల్వ్ అవర్స్ మీరు చదివినట్లయితే రిమైనింగ్ డేలో ఇంకా మీకు ట్వెల్వ్ అవర్స్ ఉంటుంది ఎయిట్ అవర్స్ ప్రాపర్ స్లీప్ మీకున్న ఫోర్ అవర్స్ కొంచెం రీఫ్రెష్ అవడానికి ఉంటుందండి చాలా చాలా సింపుల్గా చదువుకోవచ్చు డే ఎప్పుడు కూడా హడావుడి అవ్వనే అవ్వదు మీరు ప్రాపర్గా డే వన్ నుంచి కూడా చదువుకున్నట్లయితే ఓకే క్లియర్ అయింది కదా సో మనకున్న సిలబస్లో ప్రతి టాపిక్ యాప్టిట్యూడ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ అన్నీ కూడా ఇంపార్టెంటే యాప్టిట్యూడ్కి టైం ఎక్కువ ఇవ్వండి ఎందుకంటే క్వశ్చన్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్స్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం సీజీఎల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి ఇప్పుడే ఫ్రెష్గా డిగ్రీ అయిపోయింది ఫస్ట్ టైం సీజీఎల్కి ప్రిపేర్ అవుతున్నాం మేము క్వాలిఫై అవుతామా లేదంటే డెఫినెట్గా క్వాలిఫై అవుతారు మీరు ఒక పద్ధతిలో టైం టేబుల్ వేసుకోండి ప్రిపేర్ అవ్వండి డెఫినెట్గా క్వాలిఫై అవుతారు ఓకే ఏంటి ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఏంటి అందరూ ప్రిపేర్ అవుతూనే ఉంటారు కానీ సక్సెస్ అవ్వాలి మనం ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలి అంటే మనం ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి అంటే ఫస్ట్ కన్సిస్టెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి కన్సిస్టెన్సీ మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఓకేనా బ్రేక్స్ తీసుకోవటం ఈరోజు మళ్ళీ టూ డేస్ తర్వాత చదువుదాంలే అనుకోవటం ఇలాంటివి ఏమి పెట్టుకోవద్దు కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన డే నుంచి కూడా ఓకే నెక్స్ట్ లెర్న్ డే బై డే మీకు ఫస్ట్ డేనే చూడగానే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక టాపిక్ ఓపెన్ చేసుకున్నారు ప్రాక్టీస్ చేద్దామని దానిలో నుంచి మీకు ఒక టెన్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే టూనే వస్తున్నాయి లేదా ఫోరే వస్తున్నాయి సిక్స్ రావట్ల మ్యాక్సిమమ్ పోర్షన్ రావట్లేదు మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి నథింగ్ టు వర్రీ అండి ఫస్ట్ డేనే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనం సాల్వ్ చేయగలిగితే అసలు ప్రిపేర్ అవ్వాల్సిన పనేముంటుంది డైరెక్ట్గా ఎగ్జామ్కి అటెండ్ అవ్వచ్చు కదా అలా ఎవ్వరు ఫ డైరెక్ట్గా ఎగ్జామ్కి అటెండ్ అవ్వలేరు అందరూ ప్రిపేర్ అవ్వాల్సిందే ఒక డే నుంచి స్టార్ట్ చేసి ఓకే ఇప్పుడు సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇంకా బెటర్ జాబ్ ఆప్షన్ ఈ జాబ్ కన్నా ఇంకా బెస్ట్ జాబ్ ఆప్షన్ రావాలి అని ప్రిపేర్ అయ్యే వాళ్ళకి డే వన్ నుంచి కూడా ఈజీగా ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ ఎగ్జామ్ రాసి ఉంటారు కాబట్టి మీరు ఇప్పుడే ప్రిపేర్ అవుతుంటే కొంచెం కష్టంగా ఉంటుంది అంతే ఉన్న సిలబస్లో మీకు ట్వంటీ పర్సెంటే వచ్చి ఉండొచ్చు ఎయిటీ పర్సెంట్ నేర్చుకోవాల్సి ఉండొచ్చు ప్రాబ్లం ఏమీ లేదు సఫిషియంట్ టైం టైం ఉంది డే బై డే మీరు నేర్చుకుంటూ ఉంటే మీరే ఇంప్రూవ్ అవుతూ ఉంటారు ఓకేనా అసలు నాకు ఈ ప్రాబ్లమ్స్ రావట్లేదు అని మాత్రం అనుకోవద్దు మీరు స్టార్ట్ చేసిన టాపిక్ మీకు రాకపోయినా టైం పడుతున్నా టైం తీసుకొనైనా సరే కంప్లీట్ చేసే నెక్స్ట్ టాపిక్కి వెళ్ళండి ఓకే నెక్స్ట్ ప్రిపేర్ షార్ట్ నోట్స్ షార్ట్ నోట్స్ అనొచ్చు క్విక్ నోట్స్ అనొచ్చు కంపల్సరీ ప్రిపేర్ చేయాల్సిందం చేసుకోవాల్సిందే సక్సెస్కి ఇది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అని అయితే నేను చెప్తాను ఈ షార్ట్ నోట్స్ అంటే ఏంటక్క అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాప్టిట్యూడ్ నుంచి పర్సంటేజెస్ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి పర్సంటేజెస్ ప్రిపేర్ అయ్యే పర్సంటేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రిపేర్ అవటానికి మీ దగ్గర ఏదో సం బుక్స్ ఒక్కొక్కలో ఒక్కొక్క ఆధార్ని ఫాలో అవుతూ ఉంటారు కదా మీ దగ్గర ఉన్న బుక్లో పర్సంటేజెస్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి అనుకుందాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫైవ్ హండ్రెడ్ క్వశ్చన్స్కి ఫైవ్ హండ్రెడ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి ఓకే సాల్వ్ చేసేటప్పుడు మీకు ఆ ప్రిపేర్ అయ్యే టైంలో కొన్ని ఫార్ములాస్ వస్తాయి కొన్ని షార్ట్ కట్స్ వస్తాయి అలా మీకు వచ్చిన ఫార్ములాస్ అవ్వచ్చు షార్ట్ కట్స్ అవ్వచ్చు అవన్నీ ఒక సపరేట్ నోట్బుక్ పెట్టుకోండి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికంటూ ఒక నోట్స్ పెట్టుకొని పర్సంటేజెస్ అని రాసుకోండి పర్సంటేజెస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఎన్నైతే ఫార్ములాస్ నేర్చుకుంటారో ఆ ఫార్ములాస్ ఏవి షార్ట్ కట్స్ నేర్చుకుంటారో ఆ షార్ట్ కట్స్ రాసుకోండి ఫార్ములాస్ షార్ట్ కట్సే కాకుండా ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను నేను మీకు ఇక్కడ ఏంటంటే ఆ ఇంపార్టెంట్ పాయింట్ పర్సంటేజెస్ నుంచి కొన్ని మోడల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఒకటి లేదా ఒకరికి నాలుగు ఆ పర్టిక్యులర్ మోడల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకు కొంచెం టైం తీసుకుంటాయి మనకు ఆన్సర్ తెలుసు కానీ చూడగానే కొంచెం టైం పట్టిద్ది మనకు అది చేయటానికి అలా మీకు స్టక్ అయ్యే పాయింట్ ఏదైతే ఉంటుందో ఏ ప్రాబ్లం దగ్గర అయితే ఉంటుందో ఆ ప్రాబ్లమ్కి సంబంధించిన సొల్యూషన్ కూడా రఫ్గా మీకు నచ్చిన లాంగ్వేజ్లో తెలుగునా ఇంగ్లీషా హిందీనా మీకు ఏ లాంగ్వేజ్లో మీకు ఎలా అర్థమవుతుందో ఆ పాయింట్స్ కూడా నోట్ చేసుకోండి ఓకే పర్సంటేజెస్ అయిపోయింది నెక్స్ట్ రేషియోస్కి వెళ్ళారు నెక్స్ట్ ఆల్ జీబ్రాకి వెళ్ళారు లేదా రీజనింగ్లోకి వచ్చేసేటప్పటికి ర్యాంకింగ్ చేసుకుంటున్నారు సీటింగ్ అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు ఏ టాపిక్ ప్రిపేర్ అవుతున్నా సరే ఆ టాపిక్కి సంబంధించిన ఫార్ములాస్ షార్ట్ కట్స్ మీకు ఏ ప్రాబ్లం దగ్గర అయితే మీరు ఆగిపోతున్నారు అది గుర్తుండట్లేదు దానికి సంబంధించిన ప్రొసీజర్ ఇలాంటివి రాసుకోండి ఈ ప్రిపేర్ చేసుకున్న షార్ట్ నోట్స్ అనేది డైలీ చదువుకోవాలి మీరు డైలీ పర్సంటేజెస్ కంప్లీట్ అయిపోయింది రేషియోస్లోకి వెళ్ళారు రేషియోస్ చేసుకుంటూనే తీసి పర్సంటేజెస్కి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ ఎంతండి ఒక ఫైవ్ మినిట్స్ పట్టిద్దంటే రివిజన్ చేసుకోవటానికి మీకు అలా బ్రెయిన్లో గుర్తుండిపోతాయి ఓకేనా షార్ట్ నోట్స్ అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది మీ సక్సెస్లో గుర్తుపెట్టుకోండి కంపల్సరీ మెయింటైన్ చేయండి షార్ట్ నోట్స్ అనేది దాన్ని రివిజన్ చేసుకుంటూ ఉండండి మీరు ఒక బుక్లో ప్రాక్టీస్ చేసుకుంటూ పోయారు అనుకోండి అందులో మళ్ళీ తీసి చేయాలంటే చాలా తలనొప్పి ప్రొసీజర్ అది కాబట్టి షార్ట్ నోట్స్ మెయింటైన్ చేయండి ఈ షార్ట్ నోట్స్ మెయింటైన్ చేస్తూనే మీరు ఏ ఆధర్ని ఫాలో అవుతారు ఏ బుక్ని ఫాలో అవుతారు అనేది మీ ఇష్టం మీరు ఏ బుక్లో అయితే ప్రాక్టీస్ చేస్తున్నారో ఈ క్వశ్చన్స్ అనేవి పర్సంటేజెస్ ఏరియాస్ ఆర్ సంథింగ్ ఏదైనా మీకు చాలా టఫ్గా అనిపిస్తుంది కానీ అది ఇంపార్టెంట్ అని మీకు తెలుసు అలాంటి ప్రాబ్లం దగ్గర ఒక స్టారో మీకు సంబంధించిన మీ సం మీ ఆల్ఫాబెట్ లెటర్ ఏదో ఒకటి ఒక గుర్తు పెట్టుకోండి ఆ క్వశ్చన్స్ దగ్గర రివిజన్ చేసేటప్పుడు ఇక్కడ ఏదో ఒక క్వశ్చన్ ఉంటుంది ఇంపార్టెంట్ నాకు కానీ అది రాదు అని మీరు వెతుక్కునే పని లేకుండా స్టార్ ఉంది ఓ ఇది నేను మళ్ళీ ఎక్కువసార్లు రివిజన్ చేయాల్సిన ప్రాబ్లం అని మీకు గుర్తుంటుంది చిన్న చిన్నవేనండి చిన్ని చిన్నవే మీరు ఇవి ఫాలో అవటం వల్ల మీ టైం సేవ్ అవుతుంది రివిజన్ అప్పుడు టైం సేవ్ అవుతుంది మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు ఎప్పటి వరకు నేర్చుకున్న ఫార్ములాస్ షార్ట్ కట్స్ మీకు కష్టమైన ప్రాబ్లమ్స్ మొత్తం ఒక నోట్స్లో ఉంటుంది మీరు లాస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మీరు రివిజన్ చేసుకునే టైంలో ఆ ఒక్క నోట్స్ తిప్పేసుకుంటే మీకు సరిపోతుంది హాఫ్ అన్ అవర్లో మీరు నేర్చుకున్న అన్ని టాపిక్స్కి సంబంధించిన ఫార్ములాస్ మీరు రివిజన్ చేసుకోగలుగుతారు కాబట్టి షార్ట్ నోట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే అలానే ప్రిపేర్ అయ్యేటప్పుడు టాపిక్ కంప్లీట్ అయిన తరువాతే నెక్స్ట్ టాపిక్కి వెళ్ళండి ఓకే దాని గురించి కూడా చెప్తాను నెక్స్ట్ రెగ్యులర్ విత్ యువర్ టైం టేబుల్ టైం టేబుల్ ఆర్ క్లాసెస్ కూడా అండి కొంతమంది క్లాసెస్కి వెళ్తారు కదా ఏదో కోచింగ్ తీసుకునే వాళ్ళు అవనివ్వండి ఆన్లైన్లో అటెండ్ అయ్యే వాళ్ళు అవనివ్వండి క్లాసెస్కి రెగ్యులర్గా ఉండండి క్లాసెస్కి వెళ్ళట్లేదు మీరు ఒక టైం టేబుల్ వేసుకున్నారు ఆ టైం టేబుల్కి రెగ్యులర్గా ఉండండి ఆ వేసుకున్న టైం టేబుల్ ఆ రోజు కంప్లీట్ చెయ్యండి అంతే ఓకే మనం ట్వెల్వ్ అవర్స్ టైం పెట్టుకున్నాము చదువుకోవడానికి ట్వెల్వ్ అవర్స్లో మీరు వేసుకున్న టైం టేబుల్ కంపల్సరీ కంప్లీట్ అవుతుంది మీరు ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటే ఓకేనా టైం టేబుల్ని అస్సలు అంటే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డే మొత్తం చదవకుండా నెక్స్ట్ డే నాకు ఈజీ ఓకే టైం టేబుల్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డే ఉన్న టాపిక్ కొంచెం కష్టం నెక్స్ట్ డే ఉన్న టాపిక్ మీకు ఆల్రెడీ వచ్చు అనుకోండి రోజు రిలాక్స్ అయిపోయి ఈ డేని ఈ డేలోకి అలా మ్యారేజ్ చెయ్యి అనే చెయ్యొద్దు ఓకే ఏ రోజు టైం టేబుల్ ఆ రోజు ప్రిపేర్ కంప్లీట్ చేయండి మీకు మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ డే మీరు టాపిక్ని చాలా ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారు చదవటాన్ని కొంచెం అలా వదిలేసుకున్నారు అనుకోండి ప్రిపేర్ అవ్వకుండా నెక్స్ట్ డే బర్డన్ అవుతుంది మీకు వదిలేసిన టాపిక్ ప్రిపేర్ అవ్వాలి ఆ టాపిక్ ప్రిపేర్ అవ్వాలి లేదా ఆ రోజు మీకు ఈజీ అనుకోండి త్వరగా అయిపోతుంది ఆల్రెడీ ముందు అయిపోయిన వాటిలో ఏదైనా కొంచెం డౌట్ఫుల్గా ఉన్నాయో కొన్ని రానియో ఉంటే ప్రాక్టీస్ చేసుకోండి టైం అయిపోయాక ఆ రోజు మీరు టైం టేబుల్లో వేసుకున్న అన్ని టాపిక్స్ కవర్ అయ్యాక కొత్తది నేర్చుకోవడానికి మీరు చూడండి కానీ ఆ రోజు టైం టేబుల్ కొంచెం వదిలేసి నెక్స్ట్ డేకి అయితే యాడ్ చేయొద్దు ఓకేనా బీ రెగ్యులర్ విత్ యువర్ టైం టేబుల్ నెక్స్ట్ ప్రాక్టీస్ ఎవ్రీ సబ్జెక్ట్ ప్రతి సబ్జెక్ట్ కూడా ప్రాక్టీస్ చేయాల్సిందే ఈ వీడియో స్టార్టింగ్లో నేను చెప్పాను కదా యాప్టిట్యూడ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ నాలుగు కూడా మనకి ఇంపార్టెంటే ఎందుకంటే టైర్ టూలో కూడా ఈ నాలుగు టాపిక్స్ నుంచి మళ్ళీ మనకి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి నాలుగు మీరు నేర్చుకోవాలి ఫోర్ టాపిక్స్ ఇంపార్టెంటే ప్రతి సబ్జెక్టు ఇంపార్టెంటే యాప్టిట్యూడ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ నుంచి ప్రతి సబ్జెక్టు నేర్చుకోండి ఓకేనా మాక్సిమం నేర్చుకోవడానికే ట్రై చేయండి వన్ ఆర్ టూ సబ్జెక్ట్స్ మీకు టైం సరిపోలేదు నేర్చుకోలేకపోయారు అంటే ఓకే వాటిని మీరు టైర్ వన్ అయిపోయాక టైర్ టూకి కి టైర్ వన్కి కి మధ్య ఉండే గ్యాప్లో మీరు నేర్చుకుందరు ఓకేనా నెక్స్ట్ రివిజన్ కంపల్సరీగా రివిజన్ చేయాల్సి ఉంటుందండి ఓకేనా ఎందుకు రివిజన్ కంపల్సరీ అంటే మీరు పర్సంటేజెస్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ ఇలా ఒక టైం టేబుల్లో ప్రిపేర్ అవుతూ వస్తారు ఒక ట్వంటీ టాపిక్స్ ప్రిపేర్ అయ్యాక మీరు మళ్ళీ పర్సంటేజెస్ ఓపెన్ చేశారంటే మీకు మళ్ళీ కొత్తగా ఉంటుంది కాబట్టి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని అయిపోయిన ప్రతి టాపిక్ది ఎవ్రీ డే రివిజన్ చేయాల్సిందే ఎవ్రీ డే రివిజన్ చేయాల్సిందే పర్సంటేజెస్ కంప్లీట్ అయిపోయింది ఎవ్రీ డే ఆ ఫైవ్ హండ్రెడ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలంటే చేయలేరు కదా జస్ట్ షార్ట్ నోట్స్ ఓపెన్ చేసుకున్నారా ఫార్ములాస్ షార్ట్ కట్స్ అన్నీ చదువుకున్నారా మీకు కష్టమైన ప్రాబ్లమ్కి సంబంధించి కూడా ఏదో రెండు మూడు ముక్కలు రాసుకుంటారు కదా అది కూడా చదువుకున్నారా ఓకే అయిపోతుంది అలానే స్క్వైర్స్ క్యూబ్స్ టేబుల్స్ స్క్వైర్స్ క్యూబ్స్ టేబుల్స్ కంపల్సరీ ఎవ్రీడే రివిజన్లో ఉండాల్సిందే స్క్వైర్స్ క్యూబ్స్ టేబుల్స్ అప్పటి వరకు మీరు కంప్లీట్ చేసిన షార్ట్ నోట్స్ ఖచ్చితంగా రివిజన్ చేసుకోవాల్సిందే డే ఓకే నెక్స్ట్ మాక్ టెస్ట్ మాక్ టెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మాక్ టెస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే చాలామంది స్టూడెంట్స్ చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే మాక్ టెస్ట్లో ఈరోజే కదా నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అట్లీస్ట్ ఒక టెన్ సబ్జెక్ట్స్ అయిపోయాక అని కొంతమంది అనుకుంటారు కొంతమంది అనుకుంటారు ఒక ట్వంటీ థర్టీ డేస్లో మొత్తం కంప్లీట్ చేసేసి ఏ టు జెడ్ సిలబస్ అప్పుడు స్టార్ట్ చేద్దాం మాక్ టెస్ట్ అనుకుంటారు కానే కాదండి మీరు సారీ మీరు ఏ రోజైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో అదే రోజు నుంచి మాక్ టెస్ట్ కూడా ప్రాక్టీస్ చేయాల్సిందే ఓకే డే వన్ నుంచే మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి డైలీ వన్ ఎగ్జామ్ రాయాల్సిందే టైం పెట్టుకోండి ఎగ్జామ్ రాయండి ఆన్లైన్లో ప్రాక్టీస్ చేస్తంటే ఆటోమేటిక్గా టైం డిస్ప్లే అవుతుంది ఆన్లైన్ మేము ఎక్కడ ఏమీ తీసుకోలేదండి ఒక బుక్ కొనుక్కొని ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకుంటున్నాం ఓకే సిక్స్టీ ఆఫ్లైన్లో ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఒక టిప్ చెప్తానండి సిక్స్టీ మినిట్స్ టైం పెట్టుకోవద్దండి ఒక ఫిఫ్టీ ఫైవ్ లే మినిట్స్ లేదా ఫిఫ్టీ మినిట్స్ పెట్టుకుంది ఎందుకంటే సేవ్ చేయడానికి కొంత టైం పోతుంది కదా ఆఫ్లైన్ అంటే మనం చూస్తాం టిక్ పెడతాం సో ఒక ఫైవ్ మినిట్స్ తగ్గించుకోండి ఆఫ్లైన్లో ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ పెట్టుకోండి టైం బుక్ ముందు పెట్టుకోండి ఈ రోజే మీరు స్టార్ట్ చేశారు అసలు ఏ టాపిక్ కంప్లీట్ చేయరా నథింగ్ టు వర్రీ ప్రాక్టీస్ చేయండి మాక్ టెస్ట్ టైం పెట్టుకోండి ప్రాక్టీస్ చేయండి సిక్స్టీ మినిట్స్ ఆర్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ టైం పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకున్నాక ప్రాక్టీస్ చేయటం అనేది ఎంత ఇంపార్టెంటో ఆన్సర్స్ని కూడా మీరు మళ్ళీ అనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది మాక్ టెస్ట్ కంప్లీట్ చేశారు టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ నుంచి మీకు ఒక థర్టీ క్వశ్చన్సే కరెక్ట్ అయినాయి రిమైనింగ్ సెవెంటీ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ ఏంటి వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేశారు అనేది మీరు నేర్చుకోండి ఈరోజు ఫస్ట్ మార్క్ టెస్ట్ కంప్లీట్ చేశారు అంటే ఆ ఫస్ట్ మార్క్ టెస్ట్లో ఉన్న హండ్రెడ్ క్వశ్చన్స్కి ఆన్సర్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి మీరు టాపిక్స్ ఇంకా స్టార్ట్ చేయకపోయినా అనవసరం ఆ ఒక్క ప్రాబ్లం యొక్క ఆన్సర్ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది ఆ హండ్రెడ్ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ పక్కాగా మీరు నేర్చుకొని ఉండాలి నెక్స్ట్ డే డే టూ మళ్ళీ మాక్ టెస్ట్ తీసుకోండి హండ్రెడ్ క్వశ్చన్స్లో ఈరోజు మీరు అసలు ట్వంటీనే అటెంప్ట్ చేయగలిగారు ప్రాబ్లం ఏం లేదు రిమైనింగ్ ఎయిటీ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ అనలైజ్ చేసుకోండి అవి గుర్తుపెట్టుకోండి అవన్నీ ప్రాక్టీస్ చేయండి ఓకేనా మాక్ టెస్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి డే వన్ నుంచి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి ఓకేనా డే వన్ మీకు కొన్ని క్వశ్చన్సే అటెంప్ట్ చేసినా ఏం లేదు అటెంప్ట్ చేయటం అలానే కరెక్షన్ చేసుకుంటాం అటెంప్ట్ చేస్తా ఖచ్చితంగా కరెక్షన్ చేసుకుంటాం మనకి ఎన్ని కరెక్ట్ అయినాయి ఎన్ని మార్క్స్ వచ్చినాయి నెగిటివ్ పోగా ఇది ఎంత ఇంపార్టెంటో అంతకు మించి ఇంపార్టెంట్ రిమైనింగ్ క్వశ్చన్స్ మీకు రాని వాటి అన్నింటి యొక్క ఆన్సర్స్ తెలుసుకొని అవి నేర్చుకోవటం కూడా అంతే ఇంపార్టెంట్ ఓకేనా అండి సో చాలా టైం ఉంది సిజిఎల్ మన టైర్ వన్ ఎగ్జామ్కి సో మీరు ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి రెగ్యులర్గా చదువుకొని షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి టైం టేబుల్ పెండింగ్ లేకుండా ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్ చేసుకోండి రివిజన్ కంపల్సరీ మాక్ టెస్ట్ కూడా ఎవ్రీడే ఒక మాక్ టెస్ట్ రాసుకోండి మీరు మీకే టైం పెట్టుకోండి సాల్వ్ చేసుకోండి డెఫినెట్గా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు టైర్ వన్ క్లియర్ చేస్తారు అండ్ కటాఫ్స్ కూడా చాలా చాలా తగ్గినాయి కదా అదర్ దెన్ ఏబో పోస్టులకి జేఎస్ఓలకి కాకుండా రిమైనింగ్ అన్ని ఆల్ కేటగిరీ పోస్టులకి కట్ ఆఫ్స్ కూడా తక్కువే ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఈజీగా క్లియర్ చేయగలుగుతారు మీరు ఫాలో అవ్వండి మీది వేసుకున్న టైం టేబుల్కి మీరు ఫాలో అవ్వండి ఓకేనా అలానే ఈ వీడియో తర్వాత నేను ఈ వీడియోలో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి చెప్పాను కదా సిక్స్టీ డేస్ ఓకే సిక్స్టీ డేస్కి మీకు టైం టేబుల్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి ఒక వీడియోలో ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్కి ఒక వీడియోలో టూ వీడియోస్లో మీకు సిక్స్టీ డేస్ టైం టేబుల్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను మీకు ఆ టైం టేబుల్ కంఫర్ట్గా ఉంది అనుకుంటే ఫాలో అవ్వండి ఓకేనా సో ఈ వీడియోనైతే నేను ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో నేను ఎప్పుడైతే కొత్త వీడియో అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్